Welcome to INTRA Digital Products. ఈ రోజు మనం 1KL LCD కంట్రోల్ ప్యానల్కి కనెక్షన్స్ అండ్ సెట్టింగ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ కంట్రోల్ ప్యానల్కి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ముందుగా బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే లోపల మనకి పీసీబీ బోర్డు ఇలా ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఏసీ 230 వోల్ట్ ఇన్ అని ఉంది. ఇక్కడ మనం ఇన్పుట్ ఏసీ 230 వోల్ట్ ఇవ్వాలన్నమాట. ఫేజ్ దగ్గర ఫేజ్ ఇవ్వాలి, ఎన్ అంటే న్యూట్రల్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇట్ సైడ్ రా వాటర్ పంప్, ఆర్డబ్ల్యూపి అంటే రా వాటర్ పంప్ అనమాట. ఇక్కడ ఎన్ దగ్గర న్యూట్రల్ వైరు, పి దగ్గర ఫేజ్ వైర్ని కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ హెచ్పిపి అంటే హై ప్రెజర్ పంప్, హై ప్రెజర్ పంప్ దగ్గర పి దగ్గర ఫేజ్ని, ఎన్ దగ్గర న్యూట్రల్ని కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ యూవీ డోజింగ్ అంటే యూవీని డోజింగ్ని రెండు కలిపేసి ఈ ఎన్ దగ్గర న్యూట్రల్, పి దగ్గర ఫేజ్ని కనెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫ్లష్ ఎస్విని, ఫ్లష్ ఎస్విని పి దగ్గర ఫేజ్ని, ఎన్ దగ్గర న్యూట్రల్ని కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ అదైపోయిన తర్వాత ఇట్ సైడు డిఎఫ్, ఐపి1, ఐపి2, ఎల్పిఎస్, హెచ్పిఎస్, ఆర్డబ్ల్యూటీ, టీడబ్ల్యూటీ అని ఉన్నాయి. ఇవన్నీ సెన్సింగ్ అన్నమాట. డిఎఫ్ అంటే డోజింగ్ ఫ్లోట్. మీ డోజింగ్ పంప్ అంటే డోజింగ్ పంప్ ఉంది కదా, ఆ డోజింగ్ పంపు డోజింగ్ కెమికల్ ఇస్తారు కదా, ఆ డోజింగ్ కెమికల్లో మీరు ఫ్లోట్ కనెక్ట్ చేస్తే అది డిఎఫ్లో కనెక్ట్ చేయాలన్నమాట. ఎన్సిసి ఈ లూప్ని రిమూవ్ చేసి డోజింగ్ ఫ్లోట్ కనెక్షన్ కనెక్ట్ చేయాలి. అవసరం లేదనుకుంటే ఈ లూప్నే అంతే ఉంచాలి. నెక్స్ట్ ఇక్కడ ఐపి1, ఐపి2 ఉన్నాయి కదా, ఈ ఐపి1, ఐపి2 వచ్చేసి మనకి ఆటో మల్టీబోర్డ్ వాల్స్కి అనమాట. ఓకే, దాని తర్వాత మీరు ఆటో మల్టీబోర్డ్ వాల్స్ని కనెక్ట్ చేస్తే అప్పుడు ఈ పిన్స్ని మనం అంటే ఈ కనెక్టర్స్ని మనం యూజ్ చేస్తాం, లేదంటే అవి ఎంటీగానే ఉంటాయి. నెక్స్ట్ ఎల్పిఎస్ అండ్ హెచ్పిఎస్, మీరు ఎల్పిఎస్ని హెచ్పిఎస్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఈ రెండింటికి సి, మిడిల్లో సి అని ఉంది కదా, అంటే ఎల్పిఎస్ని హెచ్పిఎస్ రెండు స్విచ్ల్లో కామన్ని మిడిల్లో ఈ సిలో కనెక్ట్ చేయాలి. ఎల్పిఎస్నేమో ఇక్కడ ఎన్ఓ దగ్గర కనెక్ట్ చేయాలి, హెచ్పిఎస్ స్విచ్ ఏమో ఇక్కడ ఎన్సి దగ్గర కనెక్ట్ చేయాలి. ఈ టూ లూప్స్ని రిమూవ్ చేసి ఆ కనెక్షన్స్ని కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆర్డబ్ల్యూటీ, టీడబ్ల్యూటీ అని ఉంది. ఇక్కడ రా వాటర్ ట్యాంక్ ఫ్లోట్ని అండ్ ట్రీటెడ్ వాటర్ ట్యాంక్ ఫ్లోట్స్ని అంటే రెండింటికి కామన్, ఈ రెండింటి కామన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ సిలో కనెక్ట్ చేయాలి. రా వాటర్ ట్యాంక్ ఫ్లోట్ని వచ్చేసి ఎన్ఓలో కనెక్ట్ చేయాలి ఆర్డబ్ల్యూటీ దగ్గర. టీడబ్ల్యూటీ ఫ్లోట్ని తీసుకొచ్చేసి ఇక్కడ మిడిల్లో ఎన్ఓ అని ఉంది కదా, ఈ సెకండ్ ఎన్ఓలో కనెక్ట్ చేయాలి. ఈ రెండింటి కామన్స్ని ఈ సిలో కనెక్ట్ చేయాలి. ఈ ప్యానల్తో పాటు మనకు టీడీఎస్ ప్రోబు కూడా వస్తుంది. ఈ టీడీఎస్ ప్రోబు 2 వైర్స్ మాత్రం, ఇక్కడ టీడీఎస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి టీడీఎస్ అని ఉంది కదా, ఈ టీడీఎస్ కనెక్టర్లో ఈ 2 పిన్స్ని కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ 4-5 అనే ఒక కనెక్టర్ ఉంది. ఈ కనెక్టర్ కూడా మనకి ఆటో మల్టీబోర్డ్ వాల్స్ యూజ్ చేస్తే ఈ కనెక్టర్ని యూజ్ చేస్తాం, అదర్వైజ్ ఇది యూజ్ చేయమన్నమాట. ఎల్సిడి కంట్రోల్ ప్యానల్ 1KL 1:1కి కనెక్షన్స్ ఇలా ఇవ్వాలి. ఈ ఎల్సిడి కంట్రోల్ ప్యానల్లో సెట్టింగ్స్ ఏముంటాయి, అవి ఎక్కడుంటాయి, ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఈ ఆర్ఓ కంట్రోల్ ప్యానల్కి సెట్టింగ్స్ ఎలా చేయాలో చూద్దాం. సెట్టింగ్ చేసే ముందు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక డిస్ప్లే, 11 LEDs ఉన్నాయి, ఇక్కడ 4 స్విచ్చెస్ ఉన్నాయి. ఈ ఎల్ఈడీస్ ఫంక్షనాలిటీస్ ఏంటంటే ఇక్కడ మాన్యువల్ దగ్గర ఎల్ఈడి ఆన్లో ఉంటే అది మాన్యువల్ మోడ్లో ఉన్నట్టు, ఆటో దగ్గర ఎల్ఈడి ఆన్లో ఉంటే అది ఆటో మోడ్లో ఉన్నట్టు. ఇక్కడ రావట ట్యాంక్ ఎల్ఈడి, ఈ రావట ట్యాంక్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది అంటే రావట ట్యాంక్ ఎంటీ అని అర్థం. అదే ఆన్లో ఉంటే రావట ట్యాంక్ ఓకే అంటే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అని. నెక్స్ట్ రా వాటర్ పంప్ ఎల్ఈడి, ఈ పంప్ ఎల్ఈడి కనుక ఆన్లో ఉంటే పంప్ ఆన్ అయినట్టు, అది బ్లింక్ అవుతుందంటే ఏదైనా అంటే యామ్స్ కనుక డ్రై రన్ ఓవర్లోడ్ ప్రాబ్లం ఉంటే బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్లో ఉంటేనేమో పంప్ ఆఫ్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఎల్పిఎస్ ఎల్ఈడి, ఇది లో ప్రెజర్ స్విచ్ ఎల్ఈడి, ఇది ఆన్లో ఉంటే ఎల్పిఎస్ స్విచ్ ఓకే అని, అది బ్లింక్ అవుతుందంటే ఎల్పిఎస్ స్విచ్ ఫెయిల్డ్ అని. నెక్స్ట్ హెచ్పిపి అంటే హై ప్రెజర్ పంప్ ఎల్ఈడి, ఈ పంప్ ఎల్ఈడి కూడా పంప్ ఆన్ అయితే ఆన్ అవుతుంది, అదే పంపు ప్రాబ్లం ఉంటేనేమో బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ ఆ పంపు కనుక ఆఫ్లో ఉంటేనేమో ఈ ఎల్ఈడి కూడా ఆఫ్లో ఉంటుంది. ఇది హెచ్పిఎస్ ఎల్ఈడి అంటే హై ప్రెజర్ స్విచ్ ఎల్ఈడి, స్విచ్ కనుక ఓకే ఉంటే ఎల్ఈడి ఆన్ అవుతుంది, అదే స్విచ్ కనుక ప్రాబ్లం ఉంటేనేమో ఇది బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ఎస్వి అంటే ఫ్లో సెన్సార్ అంటే ఫ్లష్ ఎస్వి అన్నమాట. ఈ ఫ్లష్ ఎస్వి అంటే ఫ్లష్ అయ్యేటప్పుడు ఈ ఎల్ఈడి ఆన్లో ఉంటుంది, అదర్వైజ్ ఇది ఆఫ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది టీడబ్ల్యూటీ అంటే ట్రీటెడ్ వాటర్ ట్యాంక్ ఎల్ఈడి అనమాట. ఈ ట్యాంక్ కనుక ఫుల్ అయితేనేమో ఈ ఎల్ఈడి ఎప్పుడు ఆన్లో ఉంటుంది, అదే ట్యాంక్ ఎంటీలో ఉంటేనేమో ఈ ఎల్ఈడి ఎప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వోల్టేజ్ కనుక ప్రాబ్లం ఉంటే ఈ వోల్టేజ్ ఎల్ఈడి ఆఫ్లో ఉంటుంది, అదే వోల్టేజ్ ఎల్ఈడి ఓకే ఉంటేనేమో
ఈ వోల్టేజ్ ఎల్ఈడి ఎప్పుడు ఆన్లో ఉంటుంది. ఇది ఆటో యామ్స్ అన్నమాట. అంటే ఈ డ్రై రన్ ఓవర్లోడ్ యామ్స్ని సెట్ అయితేనేమో ఈ ఎల్ఈడి ఆఫ్లో ఉంటుంది, అదే యామ్స్ కనుక సెట్ కాకపోతే ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఫోర్ కీస్ ఉన్నాయి కదా, ఇక్కడ మెనూ, అప్, డౌన్, రీస్టార్ట్ అని ఫోర్ కీస్ ఉన్నాయి. మెనూ వచ్చేసి సెట్టింగ్స్లో మెనూ ఓపెన్ చేయడానికి, నెక్స్ట్ అప్ అండ్ డౌన్ వచ్చేసి మెనూలో అప్ అండ్ డౌన్గా అంటే అప్కి డౌన్కి, నెక్స్ట్ రా వాటర్ పంప్, హై ప్రెషర్ పంపు అంటే మాన్యువల్ మోడ్లో కనుక ఉంటే రా వాటర్ పంపుని ఆన్ ఆఫ్ చేయడానికేమో అప్కి, హై ప్రెషర్ పంపుని ఆన్ ఆఫ్ చేయడానికేమో డౌన్కి వాడతాం. రీస్టార్ట్ అని ఉంది కదా, ఇది మెనూ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి అంటే బ్యాక్ రావడానికి రీస్టార్ట్, లేకపోతే ఆటో యామ్స్ని సేవ్ చేయడానికి రీస్టార్ట్ బటన్స్ యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఫోర్ స్విచ్చెస్ ఉన్నాయి. ఈ ఫోర్ స్విచ్చెస్లో ఫస్ట్ స్విచ్ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట, ఇది ఆటో మాన్యువల్ స్విచ్ అనమాట. ఇక్కడ రా వాటర్ పంపు అంటే మాన్యువల్ మోడ్లో ఉన్నప్పుడు రా వాటర్ పంపుని ఆన్ ఆఫ్ చేయడానికి ఈ స్విచ్, హై ప్రెషర్ పంపుని ఆన్ ఆఫ్ చేయడానికి ఈ స్విచ్ వాడతాం. ఇక్కడ ఒక టీడీఎస్ అని, టీడీఎస్ అడ్జస్టర్ అని ఒకటి కనబడుతుంది. ఇది ఎందుకంటే మనం ఫస్ట్ టీడీఎస్ని సెట్ చేయడానికి అంటే ప్లస్ ఆర్ మైనస్ సెట్ చేయడానికి ఈ అడ్జస్టర్ని యూజ్ చేస్తాం అన్నమాట. మనం పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేశాను. ఫస్ట్ పవర్ ఆన్ చేసిన వెంటనే డిజిటల్ ఆర్ఓ ప్యానల్ హ్యావ్ ఏ నైస్ డే అని మనకి కనబడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎల్పిఎస్ టైం డిలే అని కనబడుతుంది, ఇక్కడ 50 నుంచి డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్పిఎస్ అయిపోయిన వెంటనే ఫ్లష్ టైం డిలే అని ఫ్లష్ టైం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎల్పిఎస్ టైం అయిపోయింది, ఫ్లష్ టైం స్టార్ట్ అయింది. ఫ్లష్ ఆన్లో ఉన్నప్పుడు ఫ్లష్ ఎస్వి ఇది కూడా ఆన్లో ఉంటుంది. నెక్స్ట్ ఫ్లష్ టైం డే అయిపోయింది. నెక్స్ట్ హై ప్రెషర్ పంపు డిలే టైం, నెక్స్ట్ హై ప్రెషర్ పంపు ఆన్ అవుతుంది. ఓకే, హై ప్రెషర్ పంపు ఆన్ అయిపోయింది. ఓకే, ఓవరాల్ ఆర్ఓ ప్రాసెస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ లోపల సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మెనూ బటన్ ఉంది కదా, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ప్రాసెస్ సెట్టింగ్ అని వచ్చిందాక లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ సెట్టింగ్ అని ఒకటి వచ్చింది, అప్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్ సెట్టింగ్ అని ఒకటి వచ్చింది, నెక్స్ట్ కంపెనీ సెట్టింగ్స్ అని ఒకటి వచ్చింది. ఇందులో 3 సెట్టింగ్స్ మాత్రమే ఉంటాయి, ఒకటి ప్రాసెస్ సెట్టింగ్, 2 ఆన్ ఆఫ్ సెట్టింగ్, 3 కంపెనీ సెట్టింగ్. ఫస్ట్ ప్రాసెస్ సెట్టింగ్లోకి వెళ్ళాలంటే మెనూ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, ప్రాసెస్ సెట్టింగ్లో ఏమి ఉంటాయంటే ఆర్డబ్ల్యూపీ డ్రై రన్, ఆర్డబ్ల్యూపీ ఓవర్లోడ్, హెచ్పీపీ డ్రై రన్, హెచ్పీపీ ఓవర్లోడ్, ఎల్పిఎస్ టైం డిలే, సర్వీస్ టైం, ట్రిప్ టైం, బ్యాక్ వాష్ టైం, రిన్స్ టైం, ఫ్లష్ ఇంటర్వల్, ఫ్లషింగ్ టైం, ఆటో క్లీన్ టైం, లో వోల్టేజ్, హై వోల్టేజ్, టీడీఎస్ హై లిమిట్, ఆర్డబ్ల్యూపీ డ్రై రన్, అంటే ఇవి ఉన్నాయి అన్నమాట. మళ్ళీ ఫస్ట్కి వచ్చింది ఆర్డబ్ల్యూపీ డ్రై రన్ అని. నెక్స్ట్ బ్యాక్ రావడానికి రీస్టార్ట్. ఓకే, బ్యాక్ వచ్చిన ప్రాసెస్ సెట్టింగ్లో అవి ఉంటాయి, అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్ సెట్టింగ్. ఆన్ ఆఫ్ సెట్టింగ్లో ఏముంటాయంటే ఆర్ఓ మోడల్ అని ఒకటి ఉంటుంది, ఏఎంపివి ఆన్ ఆఫ్ ఇది ఆటో మల్టీబోర్డ్ వాల్స్ వచ్చినప్పుడు, వోల్టేజ్ ప్రొటెక్షన్ మనం వోల్టేజ్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వోల్టేజ్ని ఆఫ్ పెట్టుకుంటే మనకి వోల్టేజ్ని కన్సిడర్ చేయదు, ఎంత వోల్టేజ్ వచ్చినా కానీ రన్ అవుతూనే ఉంటుంది ప్యానల్. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ ఎనేబుల్. ఈ పాస్వర్డ్ ఎనేబుల్ ఎందుకంటే కంపెనీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే పాస్వర్డ్ కావాలా వద్దా అని అడుగుతుంది అంతే. ఎనేబుల్ పెట్టుకుంటే అడుగుతుంది, డిజేబుల్ పెట్టుకుంటే అడగదు అనమాట. డిజేబుల్ పెట్టాను. నెక్స్ట్ ఆర్ఓ మోడల్ అంటే మళ్ళీ ఫస్ట్కి స్టార్ట్ అయింది. ఓకే, బ్యాక్ వచ్చాను, ఆన్ ఆఫ్ సెట్టింగ్ అయిపోయింది. కంపెనీ సెట్టింగ్స్, కంపెనీ సెట్టింగ్స్లోకి వెళ్తే మెనూ, ఫస్ట్ కంపెనీ సెట్టింగ్స్లో కంపెనీ నేమ్, మీరు కంపెనీ పేరు, మీ కంపెనీ పేరు రాసుకోవచ్చు. ఫోన్ నంబర్ 1, ఫోన్ నంబర్ 2లో మీ ఫోన్ నంబర్స్ ఫీడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. వర్కింగ్ అవర్స్, ఇప్పుడు దాకా ఎంత టైం ఇది వర్కింగ్ అయిందో ఇక్కడ చూపిస్తుంది. ఇన్స్టాల్ డేట్ వచ్చేసి మీరు ఇన్స్టాల్ చేసే రోజు ఆ డేట్ ఫీడ్ చేసుకోవచ్చు. చేంజ్ పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇవి మళ్ళీ ఫస్ట్ కంపెనీ నేమ్ కార్డ్కి వచ్చింది. టోటల్ ఓవరాల్ సెట్టింగ్స్ ఇవి ఉంటాయి, ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట.